मंत्री जगदीश रेड्डी गारु नलगोंडा जेडपी चेयरमैन मित्रुलु नरेंद्र रेड्डी गारु नरेंद्र रेड्डी परिचयं चेस्तुन्नारु नाकु गौरव बोन कुसवे अनिल कुसन भुवनगिरी शासनसभ्युलु शेखर रेड्डी गारु भुवनगिरी जेडपी चेयरमैन संदीप रेड्डी गारु नलगोंडा एमएलए मित्रुलु भूपाल रेड्डी गारु आलेर एमएलए सुनीता गारु मन इटीवलने बागा पोराटं चेसि गेलिचिनटुवंटि मुनुगोडु एमएलए कोसुकुंट प्रभाकर रेड्डी गारु डेरी डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन मित्रुलु भरत गारु युवनायकुलु मध्य मन चेन्नूर एमएलए सुमन गारु ग्यादर किशोर गारु तुंगतुर्ति एमएलए अंड मन मिर्यालगूड एमएलए भास्करराव गारु मेडे विद्यासागर कॉर्पोरेशन चेयरमैन गारु देवरकोंडा एमएलए मित्रुलु रवींद्र कुमार गारु रैतु बंधु राष्ट्र समिति अध्यक्षुलु एमएलसी मित्रुलु पल्ला राजेश्वर रेड्डी गारु कार्यक्रमंलो ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు గారు మిత్రులందరికన్నా ముఖ్యంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారితో పాటు విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం తెలియజేస్తాను. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కంటే కూడా ఒక టాస్క్ కోసం పుట్టినటువంటి పార్టీ. ప్యూర్లీ పాలిటిక్స్ కాకుండా ఇది పుట్టినాడు ఒక లక్ష్యంతోని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే అప్పటికే ఆగమైపోయినామని చెప్పి ఆ లక్ష్యంతోని పుట్టిన పార్టీ. గతంలో చాలామంది పెద్దలు చాలా ప్రయత్నాలు చేశారు. నిన్ననే మిత్రులు అనిల్ కుమార్ గారు నాకు చెప్పినారు వారితో పాటు ఒక సంతి ప్రెసిడెంట్ గారు రమణారెడ్డి గారు చెన్నారెడ్డి గారితో పాటు జైల్లో కూడా పోయి ఉన్నారు. అట్లా ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. మూడు చింతలపల్లిలో వీరారెడ్డి సాబ్ ఉన్నారు. ఆ మండలం పేరే నేను వీరారెడ్డి మండలం అని పేరు పెట్టాను. ఆ రోజుల్లో వాళ్ళు కొట్టాడింది కాబట్టి దాని తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసి కొట్లాడితే సరే మీరందరూ చూసిన మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర అనేక ఇన్సల్టులు అనేక అవమానాలు అవహేళనలు అయ్యేదంటే పోయేదంటే రకరకాల మాటలు మాట్లాడినారు. కానీ భగవంతుని దయ తెలంగాణ ప్రజల అదృష్టం చాలా గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చాలా తికమగా పెట్టినారు నన్ను అప్పుడు కూడా హైదరాబాద్ మీద కాంప్రమైజ్గా ఇదిగా అదిగా అంటే హైదరాబాద్ లేని తలకాయలేని మొండవిత్త తెలంగాణ మాకెందుకు ప్రాణం పోయినస్తారు ఒప్పుకోమని చెప్పి చివరికి హైదరాబాద్ సమేతంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇక్కడనే నేను మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ప్రభుత్వాలు పనిచేస్తాయి పెద్ద ఇష్యూ కాదు. ఎవడు ప్రభుత్వమైనా పనిచేయాల్సిందే చూసిన కాడికి చేస్తారు. ఇక్కడ మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో ఇప్పుడు కరెంటు ఉన్నది. నాకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినారు. నాకన్నా ఎత్తునోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు. ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయినారు ఏం కారణం. ఇవాళ ఎక్కడికెళ్ళి వచ్చింది కరెంటు రావటమే కాదు ఇంత క్వాలిటీగా. గతంలో ఆ బాధలు సిద్దిపేటలో హరీష్కి ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వర్ణనాతీతమైన బాధ. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు లంచాలి ఇవాళ ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్ల కాడికి పోవాలి నాలుగులకు వచ్చేది కాదు. ఇప్పుడు 5 ఎకరాల పొలం అయితే తప్పక 2 ఎకరాలు ఎండిపోవడే పారే సమస్య లేనే లేదు. వేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండే. తెలంగాణ వచ్చిన రోజు నేను కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది మీరు ఆత్మహత్య చేసుకోకండి ఒక 2-3 ఏళ్ళు బతికుండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పినాను. ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు అవి పట్టుకోను నేను. కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితులలో నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి రైతులు బాగుండాలి రకరకాల బాధల వాళ్ళకు ఉన్నాయి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మోసం చేస్తారు తప్ప ఇయ్యరు. అది చాలా కఠినమైన పని ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతున్నాను. మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన మీరు అబద్ధాలు చెప్పొద్దు
రైతులకు నిజంగా కరెంట్ మంచి చేయాలంటే ఇవ్వగలుగుతామా లేదా, దానికి ఎంత టైం పడుతుంది? డబ్బెంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక 5 రోజులు టైం ఇవ్వండి సార్, ఆలోచించుకొని చెప్తామన్నారు. పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు, మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు. నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము, ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్, మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే. ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి, వాటి సంఖ్య పెంచాలి, అంత అసమతుల్యంగా ఉన్నది. 220 కేవీ నుంచి 400 నుంచి 220 కేవీ, 220 కేవీ నుంచి 132 కేవీ, అక్కడి నుంచి 33/11 కేవీ, తర్వాత సాలిన ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే, సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పారు వాళ్ళు. ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయమవుతుంది. ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టరు, స్టెబిలైజరు, లేకపోతే టీవీ కాలిపోతుంది, ఫ్రిడ్జ్ కాలిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితి, మనమే అనుభవించినాం. హైదరాబాద్ అనే షాపులకు పోతే ఫస్ట్ పెట్రోల్ కాంపు, డీజిల్ కాంపు, జనరేటర్ వాసన వచ్చేది, అంత దుర్మార్గంగా ఉండే. అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు, దుష్పరిణామాలు చాలా ఉండేవి. దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప 24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం, ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం. మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారులు ఇట్లా గదగద వణుకుతున్నారు, ఈయనరా భయ్ ఏం కాదు అట్టుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తుడు. ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టుడు, 3 ఫేజ్ లేకపోతే ఇంకోటి తమాషలు అందరూ ఒకటేసారి పెడితేపటికీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు, మోటార్లు కాలిపోడు. నేను చెప్పాను మీరు అంత భయపడే అవసరం లేదా, 24 గంటలు ఉన్నట్టయితే నా ఇష్టం నేను పెట్టుకుంటా, ఇంకో ఇష్టం ఎవరికి వీలు బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఒక ఆయన భువనగిరి వచ్చి పెట్టుకుంటాడు, ఒక ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు, ఒకటేసారి అందరూ పెట్టరు, వాళ్ళ వీలు బట్టి పెట్టుకుంటారు. ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు, మీరు అంత పరిచయం కాకుండా చెప్తే ఇచ్చిండ్రు. ఇప్పుడు రైతులు అడితే ఏం చెప్తున్నారు, 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా అని అర్థంగా తిడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఇవ్వని వీలినట్టు వాడు పెట్టుకుంటాడు, నడుతుంది, బతుకుతాం, కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది. అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో, ఏమన్నారంటే సార్ 24 గంటలు ఆయనతో ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో, అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డిరాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి, మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను, ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 కోర్ చేస్తే తప్పక బాగుంటుంది అంటే, ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఎట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది 50 సైకిల్స్ మీద నడవాలి, కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లు 100 మెగావాట్లు కొనాల్సి ఉంటుంది, కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది. వాడు అవుతాడు, నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు, నువ్వు కరెంట్ ఇవ్వరా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు, ఎల్సీ ఓపెన్ చేయమంటాడు. దానికోసం మేము సర్కారులో ఫైల్ పంపి వచ్చే వరకు వారం 10 రోజులు అవుతుంది, ఆ లోపల ఆయనతో కుప్ప కూలుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి, రైతులు రోడ్ల మీదకి వస్తారు, పంచాయతీ అంత ఉంటుంది, మేము ఖర్చు పెట్టాము, వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం, ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి. నేను చెప్పిన నా కరెంట్ కావాలి, మేము 25 కాదు 35 కోట్లు పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు, ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు, సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ట్రాన్స్కోలో, జెన్కోలో, దీనిలో దానిలో. ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు, మంచిగా పనిచేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో, నేను సీఎం గారికి మాట్లాడతా, పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా, నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అంటే మాట్లాడుతుంటారు వాళ్ళు, ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా. మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు. ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు. అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద, ఇంజనీర్స్ మీద మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి, దీనికి ఊరికే తమాషా రాదు, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి.
మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం తీయగలుగుతున్నాం, ఏ కారణం చేత తీయగలుగుతున్నాం? ఒకటి. రెండవది, కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమంటారు అంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి, మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు, వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు, బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు, మళ్ళీ ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ అవుతుంది. మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎఫ్సీఐకో ఇంకోనుకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది, మళ్ళీ బ్యాంకులో ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద. నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయిన ఉండ్రి, చెట్టుకోడు గుట్టకూడ అయిన ఉండ్రి, భూములు అమ్ముకున్నారు నాశనం అయిపోయినరు, కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి, ఆ తర్వాత నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడిప్పుడు కొంచెం రైతుల జేబులో డబ్బులు కనబడతాయి, కొంచెం మంచిగా ఉంటుంది. అర్థం కానివ్వడం కాదు, అర్థం చేసుకున్నకి ఎట్లయిందంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో షావుకార్ల గలాలు గలగలలాడతాయి, ఒక డ్రెస్ కొనుక్కుంటే ఆయన 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు, పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు, అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది ఆ డబ్బు, రైతు దగ్గర ఆగదు. దాంతోనూ కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు, బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం 1 అయిన తలసరి ఆదాయంలో ఊరికే ఓలే, ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ, పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3 కోట్ల టన్నులు పండుతుంది, ఉసుకమన్నట్టే పండుతుంది వడ్లు, మీరందరూ కూడా చూస్తారు. నేను హెలికాప్టర్ మీద అక్కడ ఎక్కడ వదిలి ఆ కళాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలిన్ పేపర్లు వడ్ర కుప్పలు డాంబర్ రోడ్లన్నీ ఆక్రమించేస్తారు, సగం డాంబర్ రోడే ఉంటుంది మనం పోవడానికి, అంత బ్రహ్మాండంగా పంట పడుతుంది. దాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది, గుండెలు ఉప్పొంగుతాయి. ఎస్, ఈ తెలుగు ఈ దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టంలో మనోలు అక్కడ అంటకుండా అంటే మరి మీరు ఎందుకు తెచ్చారు తెలంగాణ నాకు అర్థం కాదు. ఎక్కడ వదిలిపెట్టరు, ఎక్కడ కూడా వాగులలో వదిలిపెట్టరు. ఇలా మనం చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఆ ట్రిక్ మనకు తెలుస్తుంది వేరే ఏమని తెలియదు, ఈవెన్ అధికారులకు కూడా తెలియదు. వాగులో ఇడిచిపెడితే చెక్ డ్యాములు నిండితే గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది, బోర్లు మంచిగా పోతాయి, సింపుల్ ముచ్చటది. అదే వేరే వాళ్ళు అయితే నూనె నూనె బాగులు ఎట్లిస్తారండి, బుద్ధి లేదా మీకు అన్నా వాటికి తీస్తానని అట్టుంటుంది. ఇలా రైతులకు పెట్టింది కూడా ఏ విధంగా అంటే మళ్ళీ 10 HP, 15 HP, 20 HP, 5 HP అట్లా పెట్టలే నేను. ఇక రైతుకు ఉచిత కరెంట్ ఇస్తానప్పుడు కడుపు నిండి అందాలి అంతే, నువ్వు ఎన్ని హెచ్పీ పెట్టుకున్నావు, ఇలా రైతు దగ్గరకు వచ్చేవాడు కోనా అని అడిగే కొడుకులేడు, లేకపోతే కరెంటులు పెట్టే బాధలు కూడా మామూలు ఉండపు, అవి కోసేసుడు, వైర్లు కోసేసుడు, బెదిరించుడు, పట్టకపోవుడు, అవన్నీ కూడా మనం అనుభవించినాం. ఈరోజు తెలంగాణ దానిలో నుంచి ఫ్రీ అయి బయటపడ్డది, వ్యవసాయ రంగం చాలా చక్కగా పోతున్నది. నిన్న మొన్నే మీరు చూసుంటారు రాష్ట్రంలో ఉన్న గిరినీలు పట్టలేకపోతున్నాయి వడ్లు, ఎంత కనపడతారు సామర్థ్యం లేదు. దానికి పెద్ద జపాన్ కంపెనీ పెద్ద సటాకాన్ ఉంటుంది అని పిలిపించి మనం మాట్లాడినాం, ఇంకో 1 కోటి టన్లకు 2.5 కోట్లకు మనం పెడితేనే కర్ల ద్రవ్యాలు పెద్ద గలవది. ఎందుకంటే పసలు అయిపోయి అటు ఇటు చూస్తాం మళ్ళీ నెక్స్ట్ పసలు వస్తూనే ఉన్నది, బుల్లెట్లు వస్తున్నట్టు వస్తున్నాయి వడ్లు, పంట అయ్యి కళ్ళంలో పూర్తిగా అయిపోతాయి, పంట అయినాక 2 నెలల దాకా అమ్ముతున్నారు మనోళ్ళు, ఒకటేసారి నాటగారు కదా, ఓ 15 రోజులకు ఒకగాని ఎత్తాడు, 20 రోజులకు ఒకగాని ఎత్తాడు, ఒక నెల ఆలస్యంగా ఎత్తాడు, ఇట్లా దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల దాకా వస్తుంటుంది ధాన్యం కేంద్రాల కాడికి. మ్యాక్సిమం ప్రయత్నం చేసి తీసుకుంటున్నాం మనం. ఎంత బాధ ఉండేదండి, నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా ట్రాక్టర్ కట్టుకొని బండ్లు కట్టుకొని సిద్దిపేట మార్కెట్లో పోయి రోజు రోజు ఉంది మేము, అప్పుడు చిన్నప్పుడు మా తండ్రి తోలితే బడ్లు నెత్తి మీద పెట్టుకొని మనం మార్కెట్లలో పోయి పడిగాపులు పడదాం, ఓ షిట్ ఇచ్చే సావుకారి నెలదాకి తప్పో 15 రోజులకు రాపో 20 రోజులకు రాపో ఏమని దయ, అంత ఘోరమైన పరిస్థితి ఉండే. ఈరోజు సమస్యనే లేదు, వాళ్ళ ఊరి దగ్గరనే అక్కడనే మనం బ్రహ్మాండంగా చెప్తే చెప్తే నేనేందుకు చెప్ప, అద్భుతంగా ఆన్నే వచ్చి కొంటాను, మనకు ట్రాక్టర్ల కిరాయ లేదు, బండ్ల కిరాయ లేదు, లారీల కిరాయ లేదు, పడిగాపులు పడేది లేదు, స్ట్రేట్గా డబ్బులు వచ్చి బ్యాంకులు పడుతుంది. భూములు మనం బ్రహ్మాండంగా డిజిటలైజ్ చేసినాం కాబట్టి, ధరణి అనే పోర్టల్ తెచ్చినాం కాబట్టి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ధరణి అనే పోర్టల్లో జరిగింది ఏంటంటే యాక్చువల్ దాని ఫిలాసఫీ ఏంది, ఇప్పుడు మీ భూమి ఉంది, భూమి మీదే, పట్టా ఉంది, సరంత ఉంది, కానీ దానికి ఎంతమంది భర్తలు ఉంటారు ఆ భూమికి? విఆర్ఓ ఒక అధికారం, గిరిధవర్కు అధికారం, ఎంఆర్ఓకి అధికారం, ఆర్డీఓకి అధికారం, జాయింట్ కలెక్టర్కి అధికారం, మీదికి పోతే రెవెన్యూ సెక్రటరీకి అధికారం, ఇంతమంది పెత్తనం ఉండే దాని మీద, కేసులు పెట్టి లంగ పంచాయతీలు చేసి పాలి పంచాయతీలు పెట్టి
ఏడొక్క దగ్గర కూడా వాడు గెలిచినా మన కథ మన మన భూమి కథ. ఇవాళ మనం చేసింది ఏంది, ధరణి ద్వారా వచ్చింది ఏంది అసలు? యాక్చువల్గా ధరణి ద్వారా ఈ సిస్టమ్ మొత్తం తీసేసి నీ భూమిని నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు మార్చలేడు. నీ భూమి యొక్క హక్కును నీ బుడన మీద పెడితే తప్ప మారదు, నెత్తి కొట్టుకున్న మారదు. ఎవడు మార్చే అధికారం లేదు. జిల్లాల ఎంఆర్ఓకు లేదు, ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు, రెవెన్యూ సెక్రటరీకి లేదు, సీసీఐలకు లేదు, రెవెన్యూ మినిస్టర్కి లేదు, ముఖ్యమంత్రి కూడా లేదు. ముఖ్యమంత్రి భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది, సామాన్య 2 ఎకరాల రైతు భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది, ఒకటే పోర్టల్లో ఉంటుంది. మళ్ళీ అమ్మినా కొన్న 2 నిమిషాలు ఇట్లా సైట్లో చూస్తూనే ఉండొచ్చు, మన ఫోన్లు తీసి చూస్తూనే ఉండొచ్చు. ఇంత అద్భుతమైన తెచ్చినాం. ఏ సాధారణ ఉంటాయి సమస్యలు, రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, పాలిపగలు, పిచ్చి పంచాయతీలు, 2% 1% ఉంటుంది. ఇంకోటి కూడా మీకు నేను చెప్పాలి, కొంతమంది రాంగ్ ప్రచారం చేస్తారు. యాక్చువల్లీ తెలంగాణ భూభాగమే 2,75,00,000 ఎకరాలు మొత్తం భూభాగం మనది. అందులో 1,56,00,000 ఎకరాలు ధరణిలో వచ్చేసింది. ధరణిలో వచ్చిందంటే ఏ లఫడా లేదు, ఇప్పుడు మాట్లాడేది లేదు, రికార్డు మారేది లేదు. ధరణిలో ఎక్కిన తర్వాత మారాలంటే రైతే మారాలి చాలు తప్ప ఎవ్వరికి ప్రపంచంలో అధికారం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంది, నీకు ధరణి మీద నీ భూమి మీద నీకు సంపూర్ణ అధికారం, నీకు ఎంపవర్మెంట్ చేసి అధికారాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఉంచుకుంటావా, పొడగొట్టుకుంటావా? ఇంతకుముందు పరాయి పెత్తనం, ఇతరుల పెత్తనం ఉన్నటువంటి నీ భూమి మీద దాన్ని తీసిపడేసి నీకే అధికారం ఇచ్చినాం. నీ భూమికి నువ్వే యజమానివి, యజమాని కాకుండా మార్చే హక్కు కూడా నీకు ఇచ్చినాం. మధ్యలో మార్చలేడు. అంతకుముందు విఆర్ఓలు చేసిన కథ మామూలుగా లేకుండే, ఈయన భూమి ఆయనకి రాసి, ఆయన భూమి ఇంకో ఆయనకి రాసి పెద్ద కథ చేసి చాలా గందరగోళం పెట్టారు. చాలామంది కొట్టుకొని తలకాలు వాలిపోడు, చచ్చిపోడు. ఇవాళ తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగింది అసలు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఆ పెరిగిన విలువలకు ఎన్ని తాకట్లు అవుతుండే, ఎంతమంది చచ్చిపోదురు, ఎన్ని హత్యలు అవుతుండే. చాలా శాంతంగా ఉన్నాయి పల్లెలు, ఈ ధరణి ఉంది కాబట్టి. ఎవడో ఒకరికో ఇద్దరికో సమస్య ఉంటే ఉంటాయి కదా, ఉండే ఉంటే పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం. రావాలి, మాట్లాడుకోవాలి, లోకల్ ఎమ్మెల్యేని కలుసుకోవాలి, పెద్ద ఆఫీసర్ని కలుసుకోవాలి, చేసేస్తారు, అది పెద్ద సమస్య కాదు. కానీ అదే సమస్య అనగా చిత్రీకరించేటువంటి కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఆలోచించాలి, మీరు రైతు బంధు పైసలు పడతాయి, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, ఇక్కడ తిరిగేది లేదు, కడప సలహాగారు ఇంట్లో కూర్చుంటాం, సీదా పైసలు వచ్చి మన బ్యాంకులో పడతాయి, మనకు సెల్ల మెసేజ్ అవుతుంది, చూసుకుంటే కరెక్ట్ ఉంటుంది. సపోజ్ ధరను తీసేస్తాం, రైతు బంధు పైసలు ఎట్లా రావాలా, ఏ పద్ధతిలో రావాలా? మళ్ళీ దరఖాస్తు పెట్టాలి, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి, అగ్రికల్చర్ ఉన్న దగ్గర వాని దగ్గర పోయి సలాం కొట్టాలి, వాడు రాస్తాడు నువ్వు చేసినావని ఏం నమ్మకం ఉన్నది, అరే వేసిన లావు నాకేమిత్తావు, నీకు నీకు 20,000 వస్తుంది కదా, నీకు 30,000 వస్తుంది కదా, నాకేమైనా ఇస్తావా లేదా అంటే మళ్ళీ లంచాలు పెట్టాలి. ధరణి ఉండడం వల్ల ఏమవుతుంది, 3 జరుగుతున్నాయి. 1, నీ రికార్డు ఎవ్వడు మార్చలేడు, ల్యాండ్ సేఫ్. 2 ఏమవుతున్నది, దాని కింద రావాల్సినటువంటి డబ్బులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం బాజప్త ఆన్లైన్ వచ్చి నీ బ్యాంకులో పడుతుంది. నీ ధాన్యం కొనుగొన్నప్పుడు అప్పుడు కూడా మునుపట్లేక చిట్టీలు తిరిగి మండీల చుట్టూ, సావుకాళ్ళ చుట్టూ, బీట్ల చుట్టూ తిరిగే దంద లేదు, సీదా పైసలు వచ్చి బ్యాంకులకు వస్తుంది. 2వ పంట అప్పుడు ఏమవుతుందంటే, వర్షాకాలం పంట అయిపోతుంది, అమ్ముతారు రైతులు, ప్రభుత్వం ధన్మని బ్యాంకులకు పంపిస్తుంది డబ్బులు, 4, 5, 6 రోజుల లోపల వచ్చి బ్యాంకులో పడతాయి. అదే సమయంలో మళ్ళీ 2వ పంట పెట్టుబడి వస్తుంది. కాబట్టి రైతు 3 రూపాయల మిత్తికి, 4 రూపాయల మిత్తికి ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా తీసుకుంటలేడు, బంద్ అయిపోయింది. బ్యాంకు రుణాలు కూడా ఇష్టం ఉంటే తీసుకుంటలేదు, ఎందుకు వాటికి మిత్తి కట్టడం తీసుకుంటలేరు. ఇది ఒక మంచి అద్భుతమైన పరిణామం, ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగించే పరిణామం. ఈ మధ్య నేను మన పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతున్నాం, అక్కడ పటవారి పేరు, పటవారి అంటే విఆర్ఓ పేరు, తలాటి అంటారు వాళ్ళు. నేను అడుగుతున్న సభలలో తలాటి ఉండనా తీసేయాలంటే మొత్తం మంది ముక్త కంటకంతో తీసేయాలి సార్ అని చెప్తున్నాం. ఇంత మంచి సదుపాయం ఈ ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే మనం ఆగమైపోయినాం కాబట్టి, తెలంగాణ కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి నీళ్ళకు గోసపడ్డము, కరెంటుకు గోసపడ్డము, ధాన్యం అమ్ముకుంటూ గోసపడ్డము, వేసిన 5 ఎకరాల వరకు 2 ఎకరాలే పని గోసపడ్డము, రైతులు ఉన్నోళ్ళం కూడా ఇటు వచ్చి ఆటోలు నడిపిన పరిస్థితి కళ్ళారు చూసిన మహబూబ్నగర్ జిల్లా నుంచి, కొన్ని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడైతే కరువు పడితే హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడిపిన 20 ఎకరం 30 ఎకరం ఉన్న రైతులు కూడా అంత దుస్థితి ఉండే. ఏం చేసైనా సరే రైతు నిలబెట్టాలి, రైతు చల్లగుంటే గ్రామాలు చల్లగుంటాయి, 10 మందికి అన్నం పెడతారు, అన్ని రకాల లాభం జరుగుతుందని చెప్పి మనం చేసినాం, అది జాగ్రత్త ఫలించింది. అట్లనే ఎన్నో స్కీములు ఎంతోమందికి అనేక రకాల లాభాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేసినామంటే ఒక సంకల్పం తీసుకొని చాలా చక్కటి పత్రం చేసినాం. ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే, కాళేశ్వరం నీళ్ళు తెచ్చినాం, రేపో మాపం మీ బసవపూర్ణ దర్బార్ కూడా నిండబోతూ ఉంది, బ్రహ్మాండమైన నీళ్ళు వస్తాయి, అద్భుతమైన నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నింపుతుంది బసవపురాన్ని. ప్రాజెక్టు కట్టినప్పుడు ఏంటంటే మొత్తం ఒకసారి నింపకూడదు, కొత్త ప్రాజెక్టు కాబట్టి
మూడో భాగం మూడో భాగం మూడో భాగం చొప్పున నింపుకుంటూ పోతారు. కానీ కాలువలకు అందే మందం వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. అటు ఆలేరు నియోజకవర్గం కానీ భువనగిరి నియోజకవర్గం కానీ బ్రహ్మాండంగా వజ్ర తుణుకలు అయితే చాలా అద్భుతంగా అంత గొప్పగా నీళ్ళు వస్తాయి కాళేశ్వరం కాబట్టి. మళ్ళీ మీకు ఎక్కడికి వెళ్తాయంటే మళ్ళీ సార్కి వస్తాయి. అది నెత్తి మీద కుండ పెట్టుకున్నట్టే ఉన్నది భువనగిరి కాలేరుకు. అది ఎత్తి మీద ఉన్నది ఈ కాన్స్టిట్యూషన్ కిందికి ఉంది. మళ్ళా నుంచి పంపింగ్ లేదు మళ్ళీ సార్ నుంచి. కాలి షటర్ తీస్తే మీకు నీళ్ళు ఉరికేస్తూ ఉంటుంది. ఖజానా అది అది 50 TMC ప్రాజెక్టు. కాబట్టి భువనగిరిలో ఆలేరులో శాశ్వతంగా కరువు అనేది రాదిక. మనం బతుకున్నాం కదా చూడం. అంత అద్భుతమైనటువంటి పని ఆ బసవాపూర్ ప్రాజెక్టు కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇలా చివరి దశలో ఉంది. ఆ నీళ్ళు కూడా ఒత్తేపు మనకు అక్కడికి చాలా బాగా జరుగుతుంది. ఇట్లా ఇటువంటి మంచి పనులు చాలా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు జరిగినాయి మీకు అన్న ముందే ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు మీ ఊళ్ళనే జరుగుతున్నాయి. నేను ఎక్కువ చెప్పను కానీ మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన కష్టపడి జీవితంలో బిజినెస్ చేసి పైకి వచ్చిన వ్యక్తి. నేనే చెప్పిన ఎందుకు ఊరికే శేఖర్ రెడ్డి నువ్వు పోటీపడి డబ్బులు తగిలిస్తారు వేస్ట్గా, మీరు స్థిర ఒక పోస్టు తీసుకొని మంచిగా ఇద్దరు కలిసి గట్టిగా చేయండి, చెరొక పదవికుండి మంచిగా జోడేళ్ళలాగా బండి లాగుండి బ్రహ్మాండంగా భువనగిరి జిల్లా బండి లాగుడు లాగితే అద్భుతంగా నడితే కోలేయాలో ఉన్నారు మంచిగా, ఎందుకు కొట్లాడతారు అంతే కదా. బ్రహ్మాండంగా నడుతుంది వలపల దాపలు రెండేళ్ళు సమానుడు బ్రహ్మాండంగా పోతే కత్తరం. అట్టే చేయరా బాబు ఎందుకు తెలంగాణ మీ నాకు దగ్గరదే 69 సంవత్సరాలు వచ్చాయి, 70 ఏళ్ళు వస్తాయి ఫిబ్రవరి వస్తే. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తువ్వ దారి చూపించి పోతాం. ఎవరు బతకరు కదా, 1000 ఏళ్ళు ఎవరు బతుకుతారు నాకు అర్థం కదా. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని వచ్చేసి చేస్తాం. జర కొంచెం కిందికి అయితే అయిపోయాయి ఉంటుందా. కాబట్టి మీరు యూత్ ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఈ విభేదించుకొని రాజకీయంగా ఘర్షించి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడు కాదు, ఇద్దరు కలిసి అదంతా కరువు ప్రాంతం ఉండే ఒకప్పుడు చాలా బాధపడడం ఆలేరు ఏరియా కానీ భువనగిరి ఏరియా కానీ ఇలా మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి బాగు చేయమనంటే నా మాట గౌరవించి వారు వచ్చినారు, వారు వెంట మీరందరూ వచ్చినారు. నేను మరొక్కసారి మీకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ తన మీద ప్రేమతో వచ్చారు కాబట్టి ఆయనకే రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడు నాది జిమ్మెదారి, ఇంకెవరు జిమ్మెదారు ఉండదు. నేను ఒకసారి ఒక మాట చెప్పినా అంటే నా ప్రాణం పోయినా సరే వెనక పోయేది ఉండదు. ఒక మాట అన్నామంటే అక్కడ నాగార్జున సార్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ భగత నోముల నరసింహయ్య గారి కొడుకు నాయన చచ్చిపోయాడు. ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండేది, వికారం ఉంటుంది, పిల్లగాడు ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడు అని చెప్పి చెప్తే అక్కడ కోటిరెడ్డి గారు ఇంకో లీడర్ అన్నాడు. నేను మంత్రి గారికి చెప్పిన ఆయనకు సంజయం చెప్పు నువ్వు ఆయన ఎమ్మెల్సీ ఇద్దాము, ఎమ్మెల్యేకి ఈక్వల్గా ఉంటుంది, మంచి గౌరవించుకుందాం అని చెప్తే కోటిరెడ్డిని పిలిచి చెప్పాను. నేను నా మాట గౌరవించి ఆయన సహకారం చేశాడు. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయనకు తెలియకూడదు, తెలియదు. నేనే ఫోన్ చేసి పిలిచి మంత్రి గారికి చెప్పి పడి చెప్పించి ఎమ్మెల్సీని కూడా చేసుకున్నాను. ఇట్లా ఒకసారి నేను చెప్పిన అంటే దానికి తిరుగు ఉండదు. బ్రహ్మాండంగా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది, మంచి యువకుడు, ఉత్సాహం ఉంది. శేఖర్ రెడ్డి అనిల్ రెడ్డి కలిస్తే భస్మం అయిపోతాడు, ఏముంది మిగిలేది. చాలా అద్భుతంగా పని జరుగుతుంది. భువనగిరి జిల్లా ప్రగతికి చాలా దోహదపడుతుంది. నేను చేసేది నేను చేసిన బీబీనగర్ల ఎయిమ్స్ తీసుకురావడానికి కానీ శేఖర్ నేను చంపుతుండే ఊకే అది రావాలి రావాలని పొద్దున్న లేదా లులు పెడుతుండే, అది కూడా తెచ్చుకోగలిగినాం. ఇలా జిల్లా కేంద్రం పెట్టుకున్నాం, చాలా బ్రహ్మాండంగా యాదాద్రి డెవలప్ చేసుకున్నాం. ఇంకా చాలా కావాలి, అయిపోదు. మంచి లీడర్లు ఎప్పుడు రిలాక్స్ కావద్దు, ఇంత చేసినాం కదా అని అనుకోవద్దు. ఇంకా అద్భుతంగా జరగాల్సిన పనులున్నాయి. ఇప్పుడు బసవాపూర్తో చాలా లాభం జరుగుతుంది మనకు. అక్కడ రెండు నియోజకవర్గాలు, రామన్నపేట కూడా కొంత పోయే ఆస్కారం ఉంటుంది. అట్లా చాలా మంచిగా బాగుపడతాం మనం. ఆ విధంగా ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేయాలని చెప్పి నేను శేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. శేఖర్ రెడ్డి గారు కూడా పాతోళ్ళు కొత్తోళ్ళని భేదం పట్టుకోవద్దు, అంతా కలిసిపోయి మంచిగా ప్రేమతోని అనిల్ గారిని మీరు గౌరవించి, మిమ్మల్ని అనిల్ గారు గౌరవించి చాలా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గెలుచుడు ముఖ్యం కాదు, గెలుచుడు గెలుస్తామో గాడు ఏదోసారి. ఎందుకు గెలిచినామని జనం అనుకోవాలి, వీళ్ళు ఎమ్మెల్యే ఉన్నారంటే మంత్రి కావాల్సిన రాబోయని పబ్లిక్ ఆ పేరు రావాలి, ప్రజలకు ఆ సేవ జరగాలి, అదే గొప్పతనం. అటువంటి పని చేస్తేనే యాదు ఉంటుంది, ప్రజలు యాదు పట్టుకుంటారు, ఆ పదవి వచ్చిందని కూడా సార్థకం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఇద్దరు కలిసి చేసి ఆ జిల్లాను బ్రహ్మాండమైన జిల్లా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మీ అందరికీ మరొకసారి మనస్పూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకోవడం. జై తెలంగాణ.